ప్రజల పండుగలని ప్రజల యొక్క సంస్కృతిని కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎల్లం లేని పద్ధతిలో ఈసారి గణేష్ నిమజ్జనాన్ని విశ్వవిద్యాలయంలో జరపకూడదని ఆంక్షలు పెట్టి ప్రజలలో ఒక గందరగోళానికి గురి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కలవొద్దు, ప్రజల విశ్వాసాలకు తల వంచి ఇవాళ గణేష్ నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లో జరుపుకునే అవకాశం కల్పించింది. ఈ ఉత్సవానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అస్సాం ముఖ్యమంత్రి గౌరవనీయులు హేమంత విశ్వాస్ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ముఖ్య అతిథి అస్సాం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కాబట్టి వారికి పూర్తి రక్షణ గౌరవం కలిగించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇవాళ ఆ ఉత్సవంలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్లాన్డ్గా ఆయన అగౌరవపరిచేటువంటి పద్ధతి అయితే ఉందో అది అత్యంత హీనమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వీరు కూడా రేపు బీహార్ పోతారు, వీరు కూడా రేపు యూపీకి పోతారు, వీరు కూడా రేపు ఏదో దేశం పార్టీ పెడతా అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్లాంటి కల్చర్ ఇట్లాంటి సంస్కృతి ఇది మంచి సాంప్రదాయం మంచి సంస్కృతి కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్లాన్ చేసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారిని అవమానపరిచే పద్ధతికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇట్లాంటి చర్యలు పిరికి చర్యలు తప్ప ఇవాళ ప్రజల విశ్వాసం ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఎప్పుడు చేయరు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి చర్యలు చేస్తారు తప్ప, ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు తప్ప మంచి వాళ్ళు చేయరు. టీఆర్ఎస్ పార్టీకి పుణ్యకాలం వచ్చినట్టున్నది, అందుకనే ఈ గణేష్ ఉత్సవ ఈ శుభ సందర్భంలో ఇట్లాంటి పని చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇట్లాంటి దానికి తప్పకుండా తెలంగాణ ప్రజానీకం ఇడ్డోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, తెలంగాణ ప్రజానీకం ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తా ఉన్నాను. ఇట్లాంటి చర్యల్ని తప్పకుండా తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పి నేను భావిస్తాను. నాకు తెలిసి చిల్లర మాటలు మాట్లాడే దాంట్లో కేసీఆర్ మించిన వాళ్ళు అయితే లేరు. భాష కానీ పద్ధతులు కానీ ఇతరులు విమర్శించే పద్ధతి కానీ ఇతరుల పట్ల ఆయన నివారించే తీరు కానీ ఆయనకు మించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అది హేమంత్ విశ్వాస్ గారిని స్పీచ్ వెళ్ళలేదు కానీ వారు ఏం మాట్లాడలేదు నేను చూడలేదు కానీ సంస్కారహీనంగా మాత్రం ఎవరు మాట్లాడరు, బాధ్యత మర్చి మాత్రం ఎవరు వివరించలేదు. సార్ ఇప్పుడు ఈ మీరు అన్నారు ఇక్కడ భద్రత ఇక్కడ పోలీసులు చూసుకోవాలి అని అన్నారు, ఆయన ఈశాన్య రాష్ట్రాన్ని కొంచెం హై సెక్యూరిటీ ఉంటుంది, అట్లాంటి వ్యక్తికి ఈ రకంగా ఒక వ్యక్తి పక్కకి వెళ్ళి చేయడం అనేది ఇక్కడ భద్రత వైఫల్యంగా చూస్తారా పోలీసుల వైఫల్యంగా? నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు అది ప్లాన్డ్గా పోలీసుల పర్యవేక్షణలోనే ఇట్లాంటి చేస్తారు తప్ప ఇంకొంచెం సాధ్యమే పని కాదు. మరి ఈయన కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఈయన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చీమ చిటుకు మంటే పట్టుకునే పద్ధతి మొత్తం దేశంలోనే తెలంగాణ పోలీసులకు ఉండే పటిష్టత మరి గుణ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర గట్టాటి పని జరుగుతుందంటే పోలీసు వైఫల్యం అని నేను అనను. కానీ ఖచ్చితంగా ఎందుకంటే పోలీసు వచ్చారు గొప్పలు అని చెప్పి వాళ్ళే చెప్పిండు. నిజంగా కూడా మన పోలీసు వ్యవస్థ అంత పటిష్టమైన పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ వైఫల్యం అనేది కానీ ప్రభుత్వమే ప్లాన్ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి ముఖ్యమంత్రి దగ్గర జరిగే ముఖ్యమంత్రి సమక్షంలో జరిగేటువంటి సందర్భం కాబట్టి కేంద్రం అన్ని విషయాలు కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కంటే వాళ్ళు ఖచ్చితంగా నిమిషం నిమిషానికి ఏం జరుగుతుందో వాళ్ళు తీసుకుంటారు. గవర్నర్ మాట్లాడిన దానికైనా కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏదైతే రాజేంద్ర ప్రసాద్ హోదాలో తాను మాట్లాడు కరెక్ట్ కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ ని తాను నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతానని తాను రియాక్ట్ అయ్యారు. గవర్నర్ గారికి ఉండే అధికారాలు గవర్నర్ గారికి ఉండేటువంటి డ్యూటీస్ వారికి ఉంటాయి, ప్రభుత్వానికి ఉండేటువంటి డ్యూటీస్ వారికి ఉంటాయి. వాళ్ళు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడు ఇట్లాంటి జరిగే ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి
అన్ని సంస్థలని అపహాస్యం పాల్చేసినట్టు, అన్ని రకాల సాంప్రదాయాలని తుమ్మల తప్పినట్టు గవర్నర్ గారిని కూడా అవమానపరిచి చేసే పద్ధతి ఇవాళ కాదు గత రెండు రెండున్నర సంవత్సరాలు చేస్తాం. వారి మాటలు చెప్పాలంటే ఏంటా గవర్నరు రైతు చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి నేను, నేను తప్ప ఇక్కడ ఎవరు అడుగుతుందో పడుతుంది. కానీ ఏ ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఆ మాట మాట్లాడుతుందో ఆ ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నర్ గారి అనే విషయం మనం మర్చిపోతున్నాం. ఇవాళ గవర్నర్ గారి పోస్ట్ అయినా ముఖ్యమంత్రి గారి బాధ్యత అయినా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అది పదవులు తప్ప వాళ్ళ కుటుంబాల ద్వారా వచ్చినటువంటి బహుశా పారిపరంగా వచ్చినటువంటి పదవులు కాదనేటువంటి విషయం మర్చిపోతున్నాడు. గవర్నర్ గారికి వచ్చిన పదవి రాజ్యాంగబద్ధంగా వచ్చింది, ముఖ్యమంత్రి గారికి వచ్చిన పదవి రాజ్యాంగబద్ధంగా వచ్చింది. గవర్నర్ గారు ఏ విధంగా మసలుకోవాలనో ఏ విధంగా డ్యూటీ డిశ్చార్జ్ చేయాలో రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి ఏ బాధ్యతలు ఉంటాయో ఇక్కడ డ్యూటీ డిశ్చార్జ్ చేయాలో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఇవాళ పక్కా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అపహాస్యం చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు తప్ప ఇలా గవర్నర్ గారు చేయలేదు, ఏం చేయలేదు. మీరు చూసిన మొన్న బడ్జెట్ సమావేశం జరుగుతుంది, నాకు తెలిసి 20 ఏళ్ళుగానే బడ్జెట్ సమావేశాలు ఉంటుంది, ఒక్కనాడు కూడా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సమావేశం లేదు. ఇంత అహంకారమైన మేము శాసనసభ్యులుగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా ఎందుకు మీరు సమావేశం చెప్తున్నారంటే మమ్మల్ని తీసుకున్న మొత్తం శేషాంతా బహిష్కరించేసి అంటే సభ్యులుగా మేము ఎన్నికైనాం, ప్రజల సమస్యలు ప్రస్తావించే మా హక్కును కాల్వాల్సింది కేసీఆర్. ఇవాళ చివరికి స్పీకర్ గారు కూడా మా హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ గారు, మా గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ గారు, అసెంబ్లీలో మా ఏ సమస్య మీద ప్రస్తావించాలో దానికి అవకాశం కల్పించిన స్పీకర్ గారు ఇవాళ బయటికి వెళ్ళకూడదు అంటే ఎంత నీచమైందో మీరు చూసింది. నిన్న కూడా మా మీద ఎట్లా మాట్లాడుతుందో మీరు చూసింది. ఒక్క మాట చెప్పాలంటే అన్ని రకాల రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వ్యక్తి, అన్ని రకాల రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి, దేన్ని లెక్క చేయకుండా నేనే చక్రవర్తిని నేనే రాజుగాని మెలిగే వ్యక్తి కేసీఆర్ మాత్రమే తప్ప వేరే వాళ్ళు కాదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఉన్నంత కాలం నీకు 2023 వరకు నీకు అధికారం ఇచ్చింది కాబట్టి 2023 వరకు ప్రజలిచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా మసలు కుమ్మని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఈసారి కర్రగాల్చి వాత పెడతారు తప్ప నీకు మంచి జరిగే ఆశ కలుగుతుంది.